మీరు ఇంత అందగత్తే ఇంత మిమ్మల్ని డైరెక్ట్గా సెక్స్ బాంబ్ అన్నారు, సెక్సీ అని. మీరంటే చాలామంది మనసుపడి ఉంటారు కదా, చాలామంది పెళ్ళి అయిన వారు, పెళ్లి కాని వారు. అది నాకు కూడా కొందరిని నచ్చింది, కానీ ఏదైనా నేను ఒక డైరెక్షన్ పెట్టుకుంటాను. ఒక బీచ్, దాంట్లో మనం లవ్, నాకు నచ్చిన వారు మాలిని అని వస్తున్నారు, జయమాలి అని. ఇటు చూస్తే మా అమ్మ, నాన్న, సిస్టర్, బ్రదర్స్ అన్ని జయమాలిని అని వస్తున్నారు, జయా అని. ఆ డైరెక్షన్ చూసేటప్పుడు ఏది ఇదే మనకు కావాలి, ఇదే కుటుంబమే, ఇది మాకు రాలేదు, ఇది అదంతా అబద్ధం. మనసు పీకుతుంది కదా ఎవరికైనా, మీకైనా ఒక 18 ఇయర్స్లో ఒక కళ్ళు మాత్రం తిరుగుతుంది, హార్మోన్స్ వీడు అని వెళ్తుంది. 18 కాదు, పైన 13, ఇప్పుడు 980స్లో వస్తుంది. 18 20 ఇలా చూసాను, అలా చూస్తాను. కానీ కొంచెం వివరం వచ్చిన తర్వాత నేను ఒకరిని లైక్ చేశాను. కానీ ఈ స్క్రీన్ నేను పెట్టుకున్నాను ఎందుకు, మామయ్య డైరెక్టర్ కదా, డైరెక్టర్ పెడతాను, పెట్టేసి మనకు కుటుంబమే కావాలి. బట్ అది ఉంటే కుటుంబం ఉండదా? లేదు, వాళ్ళకి ఇంకా ముగ్గురు అనేళ్ళకి పెళ్ళి కావాలి. అమ్మ కూడా ఇప్పుడు చనిపోయేటప్పుడు నాకు కొంచెం డబ్బు వచ్చినట్టు ఇల్లు కొని పెట్టేసి వెళ్ళింది, మంచిది. సరే, ఎవరికైనా ఎవరని రాసి ఉందండి, అంతే. అది ఓకే, అల్టిమేట్గా. తర్వాత మలయాళంలో జయన్ అని సూపర్ స్టార్ ఉన్నారు, ఆయన నాకన్నా 20-22 ఇయర్స్ పెద్ద. ఆయన ఇష్టపడ్డారా మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలని? నా దగ్గర రారు, నేను మాట్లాడను, ఒకవేళ ఏడుస్తాను భయం. మా అమ్మ దగ్గర వెళ్ళారు, వెళ్ళడు, ఎందుకంటే అంత భారీగా కూర్చుని పట్టి చీర కట్టుకుని ఎంత ఉంటుంది, భయపెడతారు. తర్వాత మా సిస్టర్ వస్తుంది కదా, తన దగ్గర చెప్తారు మరి, అందరూ ఇలా వచ్చి జయమాలి మీ కుటుంబాన్ని నేను చూసుకుంటున్నాను, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని చూసి ఇల్లు కూడా చూపించారంట. ఈ 5 ఇయర్స్ ముందే చెప్పింది ఆ అమ్మాయి సరదాగా మాట్లాడేటప్పుడు. ఇల్లు కూడా చూపించి పాము కూడా ఎదురుగానే చూసించి ఈ ఇల్లు నేను జయ కుటుంబం ఇవి నడుస్తామని. చాలా దూరంలో ఉన్నాయి ఆ అక్క ఇల్లు, 40 కిలోమీటర్స్ డ్రైవర్ని పంపించారనమాట. పంపించి నాకు అది లేదు పెద్ద అయినా అని, చాలా పెద్ద కాబట్టి మీకు ఐడియా ఐడియా లేదు, ఇది లేదు. నాకు ఒకరిని వయసు వచ్చేటప్పుడు లైక్ చేశాను అంతే. నా 5 ఎవరు చెప్పచ్చా? కన్నడ, మలయాళ, తెలుగు, తమిళ్ ఉంది, మీరే తీసుకుంటారు ఎవరని. అంతేనా? నాలుగు భాషలు. నాకేంటంటే మనం పొయ్యే లోపల అది మన మనసులోనే ఉండిపోతుంది కదా, చెప్పాలి. వాళ్ళు అడిగారు, మనం జవాబు చెప్పకుండా వెళ్ళిపోకూడదు, చని రూపం లోపల మనం ఎక్కడైనా చూస్తే చెప్పేయాలి. ఏమని? భారం నేను లవ్ చేశానని అది కదా, కరెక్ట్ కదండి. నేను లవ్ చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను ఒక క్వశ్చన్, ఎందుకు ఎందుకు నచ్చుతున్నారంటే మీరు ఇంత ఓపెన్గా, ఇంత చిన్నపిల్లల, ఇంత బంగారలా చెప్తున్నారే మీరు. తప్పేమి లేదండి, లవ్ అంటే ఎందుకు, ఎవరికైనా వస్తుంది. కొంతమంది వచ్చేసి నాకు అలా లేదు, నేను అలా కాదు అని లేదు, ఎవరికి హార్మోన్స్ వల్ల వస్తుంది 18, 13, 17 ఇయర్స్లో. తర్వాత నన్ను చూసి ఒక 12 ఇయర్స్లో మా అమ్మ, అప్పుడు నీళ్ళు కష్టం, చిన్నప్పుడు 12 ఇయర్స్లో ఇలా బిందిలో నీళ్ళు ఇస్తే ఐరన్ మ్యాన్ ఒక అబ్బాయి పాట పాడారు, తమిళ పాటు, ఏదో రవిచంద్ర పాటు, ఈ పొన్నాన కైగల్ వీణాగల, మీకు హెల్ప్ రావచ్చాను, ఈ బంగార చెయ్యి చెయ్యి బంగార చెయ్యి, ఇది కష్టపడుతుంది, నేను వచ్చి హెల్ప్ చేస్తానని అది అర్థం అనమాట. వచ్చేటప్పుడు నాకు తెలియదు, వచ్చేటప్పుడు అమ్మ అదేదో ఆయన చేసేవాడు నన్ను గురించి ఇట్లా పాట పాడారే అంటే వదిలేసిరా అనేసింది మా అమ్మ. అప్పుడంతా ఏం తెలియదు. ఒకరేమో మా అమ్మ రాలా అక్క చూపు పెళ్లి చూపులి కోసం, అప్పుడు లెటర్ వచ్చింది మా అసిస్టెంట్కి వచ్చింది, అమ్మాయి అవ్వగో నేను తీసుకోను అని. తర్వాత చెప్పకూడదు, నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్కి కొడుకు అనమాట, చెప్పను. మేము బీచ్కి వెళ్తే బీచ్కు రావటం, ఒక పెద్ద రాజకీయంలో ఉన్న కొడుకు బీచ్కి పోతే వెళ్ళి రావటం. అక్కడ మామూలుగా చూసినట్టు చూస్తే అలా అంటాం కదా, మేమంతా బిర్యానీ అవన్నీ చేసుకుని అలా లైట్ గట్టు పెట్టుకుని అలా కూర్చుని తింటాం, ఒక 8:30 వచ్చేస్తామన్నమాట. అప్పుడు వాళ్ళిద్దరూ అలా వచ్చేవాళ్ళు, ఏదో మామూలుగా చూసినట్టు ఇలా అంటాము, ఎలా ఉన్నారమ్మా అలా అంటాడు. అప్పుడు రాజకీయాల్లో ఉన్న అబ్బాయి వచ్చి సరదాగా మామూలుగా కుటుంబం ఇంకో అబ్బాయి సపరేట్గా మాట్లాడాలి అని. అమ్మ కూడా ఏం లేదు, అప్పుడు ఏం తెలియదు,
వెళ్ళి అక్కతో వెళ్ళి వెళ్ళి మాట్లాడరా అంటే నేను వెళ్ళను, భయం నాకు. అదే చిరంజీవి గారు చెప్పారు, నీ గురించి తెలుసు జయ, ఒక నాలుగు మొక్కలు మాట్లాడాలంటే నాతోనే కొంచెం కొంచెం, పెద్ద ఆయనతో కొంచెం మాట్లాడతాను, అమ్మ వెళ్తుంది, ఏదైనా ఆయనకి కాళ్ళు కొంచెం వెరక పడింది, అప్పుడు అమ్మ పక్క ఇల్లే కదా, అమ్మ చెప్పింది చూసి వెళ్ళేస్తామని. చూస్తే చిన్న ఇల్లు, ఇంత ఇల్లు, పైన ఏసీ ఉంది, కాలు ఇలా పెట్టి పుత్తూరు కట్టారు అన్నమాట. అప్పుడు అప్పుడు ఇప్పుడంటే అపాయింట్మెంటు అది ఇది అంటారు. అప్పుడు నేరుగా వెళ్ళాము, నేను తల ఉంచుకునే పోతాను కదా, ఎవరు ఉన్నారో తెలియదు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా బాలకృష్ణ గారు ఉన్నారా తెలియదు. లోపల వెళ్తే ఒక అతన్ని పంపించారు, లేదా ఇద్దరు ప్రొడ్యూసర్లు ఎవరో మాట్లాడుతున్నారు, బయట చెప్పలు ఉన్నాయి. ఆ అబ్బాయి వెళ్ళి చెప్పారు, నెక్స్ట్ నిమిషం వాళ్ళు బయట వచ్చేసారు మాట్లాడుకున్నవారు. మేము వెళ్ళాం, నమస్కారం పెడితే ఏమ్మా కాలు తెగిదిందా ఎలా ఉందండి అని అమ్మ అడిగింది. నేను ఊరికే ఇలా ఊపుతాను అంతే, ఎలా ఉందని అంటే ఏం లేదమ్మా, 1 మంత్ తర్వాత నేను వచ్చేస్తాను నీతో ఆడడానికి, రెడీగా ఉండు ఆయన అలా చెప్పేవారు. తర్వాత ఇంకొక పిక్చర్ ఆయన డైరెక్షన్లోనే చక్రధారియా, ఇదే నేను చక్రధారి కాదు చాణక్య చంద్ర, ఆ సాంగ్లో 7 కామెడీన్స్ ఉన్నారనమాట. అప్పుడు నేను అన్నదమ్ముల అనుబంధం చేశాను బాలయ్య బాబుతో. రిహర్సల్కి ఆయన నన్ను చూడరు, నేను ఆయన్ని చూడను, నమస్కారం పెట్టుకోము. ప్రీకేజీ బాయ్లాగా వస్తారు ఆయన, నేను ప్రీకేజీలాగా వస్తాం, తోడుగు ఒకరు వస్తారు అంతే. ఇలా వస్తారు మా సరిగా చేసి వీళ్ళు ఎలా చేసేసి అలా వెళ్ళిపోవడం, ఆయన నేను అలాగే వచ్చేదాన్ని. ఆ క్లైమాక్స్లో అరకోణం దగ్గర పెద్ద స్టేషన్ ఉంది అనమాట. ఆ పిక్చర్ ఏం పిక్చర్ అది ఏంది, అన్నదమ్ముల అనుబంధం. లాస్ట్లో మేమంతా వాళ్ళు ఫైటింగ్ ఈటింగ్ అయిన తర్వాత మేము వాళ్ళ వాళ్ళ జోడితో వెళ్ళి అలా కలవటం. నాకేమో పెద్ద అయినా ఉన్నారు, ఏ బాలకృష్ణ గారు నాకు కొత్త. సరే అలా నడుచుకుని వెళ్ళాను, ఆయన నా పక్కనే చూడలేదు, ఇలా చూస్తున్నారు. వెళ్ళి చెయ్యి పట్టాలా వద్దా, ఇలా ఇలా పట్టాలి, ఇలా చెయ్యి, ఇలా చూస్తున్నాను. పెద్ద ఆయన అర్థం చేసుకున్నారు, అమ్మా నీ లవ్వరే నీ జోడే పట్టుకో, సంతోషంగా వెళ్తాం, కెమెరా ఆన్ అవుతుంది అన్నారు. ఆయన దేనించిన తర్వాత ఏంటి అలా పట్టుకున్నాను, అలా అలా పోయేటప్పుడు పిక్చర్ ఫినిష్ అవుతుంది అన్నమాట. తర్వాత అది పేరు చెప్పలేదు, ఎవరు మీరు లవ్ చేసిన పేరు వాళ్ళకే చెప్తారా? ఇంత దూరం చెప్పాను కదా మీరు. తమిళ్ నాకు ఒకసారి హింట్ ఇచ్చాడు, చూసే వాళ్ళు కూడా గెస్ట్ చేసుకుంటూ కూర్చుంటారు. తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం, 4 భాషల్లో కనిపిస్తారా? ఒకే భాషలో కనిపిస్తారు వాళ్ళు ఎవరో మీరు చెప్పట్లేదు, కానీ ఏదో టైంలో తప్పకుండా చెప్పాలి. చూస్తే చెప్పాలి, చనిపో ముందు అది ఉంటుంది కదా ఆ భారం, అక్కడే ఉండిపోతుంది. నేను ఇలా అది దింపేయాలి అంతే, తీసి ఏంటి వాళ్ళ ఫ్యామిలీ ఉంది నాకు ఫ్యామిలీ ఉంది, ఇదేం తప్పు ఏమి కాదు. అవునవును అవును, ప్రేమ అనేది తప్పేమి కాదు. ప్రేమ తప్పెందుకు అవుతుంది? అది అదే అందరూ అడుగుతారు. ఒక సముద్రం లాంటి ఒక సినిమా లోకంలో వాళ్ళ కాకుండా బయట నుంచి మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు అన్న. వాళ్ళు కూడా డాన్స్ బాగా చేస్తారా? ఎవరు వాళ్ళు? తెలీదమ్మా, నేను ఎక్కువ ఇంట్లో అడిగేస్తున్నాను. బట్ మీ బెస్ట్ డాన్సర్ ఎవరు? మీకు జోడి జయమాలి గారు అంటే అసలు బెస్ట్ డాన్సర్, మీకు జోడి ఎవరు కరెక్ట్ డాన్సర్? మీరు అలా వచ్చి ఇలా వస్తున్నారు? లేదు సీరియస్గా అంటే ఆ రోజుల్లో ఎవరు ఉన్నారు పెద్ద అయినా అందరూ ఆ టైంకి వచ్చేస్తారండి. కృష్ణ గారే కొంచెం ఇది పడతారు, మాకు ఇబ్బంది పడతారు, చెప్తారు ఏంటి ఏంటప్పా ఈ పిల్ల చిలకలు అలా పరిగిపోతుంది అంటే ఒక బీజం మొత్తం ఆడాలన్నమాట. మన హీరాలు అంటే ఇక్కడ స్టార్ట్ చేసి అక్కడ ఎవరైనా కూర్చుంటే టేబుల్ మీద ఇక్కడ అక్కడ 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 ఒకే బీజం అంటే వాళ్ళకి కష్టం కదా. అవును. అప్పుడు చెప్తారు కృష్ణ గారు, ఏంటి ఈ పిల్ల చిలక పిల్ల చిలకలాగా పరిగెత్తుంది నాకు వల్ల కాదు అంటారు. అప్పుడే చెప్తారు మీరు నడుము పట్టుకోండి, అమ్మతోనే పాటు వెళ్ళిపోయింది అంటారు. శోభన్ బాబు గారు బాగా, శోభన్ బాబు గారు ఇడ్లీ అడుగుతారు, ఏం టిఫిన్ చేసావు, అప్పుడు బాగా ఉంటాను కదా, ఆయన అడిగేదో భయం, 3 చూపిస్తారు, 3నా అంటారు, 5 ఓకే, అమ్మాయి చేస్తే ఒక 7-8 లోపల వెళ్ళి ఉంటుంది, నాకు తెలియదు ఇప్పుడు చూస్తే అంటారు. ఎంజీఆర్ గారు కూడా పిలిచారు లాస్ట్ పిక్చర్
ఆఫ్రికా వాళ్ళ రాజా ఎన్ అన్నాను. ఫోన్ వచ్చింది, అప్పుడంతా ఫోనే. ఫోన్ వచ్చి ల్యాండ్లైన్లో ఇలా సత్యసుల్లని మాట్లాడుతున్నామ్మా, తలేవురు మీరు ఉన్నారు ఈ పిక్చర్లో, మీరు పూజకి రావాలి అని అప్పుడు చెప్తారు రెమ్యునరేషన్ అన్ని. సరే అమ్మ ఆ రోజు వస్తానని నన్ను పిలిచింది, నేను రాను అనేసాను. తెలీదు ఎంజిఆర్ అంటే ఏంటి, ఎన్టీఆర్ గారు అంటే ఏంటి అన్న ఏం తెలియదు కదా. నేను షూటింగ్లో చూసుకుంటాను కదా, ఎన్నో మా అమ్మ చెప్పింది, లేకపోతే వేరేలాగా చెప్పి ఉండాలి. వాళ్ళు పెద్ద ఇదండి, వాళ్ళు వెళ్ళకపోతే చాలా కష్టం చేయాలని చెప్పాలి. మా అమ్మ కూడా ఏం లేదు, అమ్మ వెళ్ళింది. మా నాన్న అమ్మ వెళ్తే కరెక్ట్గా అడిగారంట, జయ రాలేదా అని. లేదండి కొంచెం ఫీవరిష్గా ఉందని అని ఆయన కడపెడతారు. నెక్స్ట్ ఈవినింగ్ నేను బయట వెళితే తెలిసిపోతుంది. ఒక మనిషిని పెట్టేస్తారు, ఎవరెవరు ఏం చేస్తారో ఆ చేతిలో ఉంటుంది. లతా గారు ఒక ఇదిలో చెప్పారు, ఇలా మేమంతా ఉలగం చుట్టూ వాలీబాల్లో వెళ్ళి చంద్రకళ నేను మంజుల ఏం చేసామంటే నైట్ 9 దాకా అందరూ నిద్రపోయిన తర్వాత ఆర్డర్ చేస్తాం ఐస్ క్రీమ్ లైన్గా, ఒక్కొక్క ఫ్లేవర్ లైన్గా తినేస్తాం తెలియకుండా. నెక్స్ట్ డే ఎంజాయ్ గారు చూసారంట, ఏంటి ఈ రూముకు చాలా అప్పుడప్పుడు 1 అవర్కు ఒకసారి ఐస్ క్రీమ్ వెళ్ళిందంట. అంటే వీళ్ళు ఏంటి ఎట్లా తెలిసింది ఈయనకి చెప్పేశారంట, అంత తినారా అన్నీ నాకు తెలుసు, అలా తెలుసు ఆయనకి ఎక్కడ ఏది జరిగినా అంత. ఆయన ఆయనతో యాక్సిడెంట్ ఆయన చేయలేదు, కానీ నా డ్యాన్స్కి చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఒక సాంగే చూసానమ్మా, డ్యాన్స్ అయిన తర్వాత నేను వెళ్ళిపోతానన్నారు. అమ్మ వెళ్ళి అడిగింది, లేదు ఫుల్గా చెయ్యండి, ఫుల్ సాంగ్ చూశారు. ఫుల్ 1 అవర్ చూసి నాకు బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్ళారనమాట. సో అది చాలు నాకు.